కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఎఫ్కే పాలెం సెంటర్ జై భారత్ జై హో హిందూ ముస్లిం సమైక్యత సమావేశం జై భారత్ ఆధ్వర్యంలో జరిగింది। ఈ సమావేశానికి జై హో జిల్లా ప్రధాన కార్యదర్శి సభ్యులు వేమగిరి సునీల్ కుమార్ సభ అధ్యక్షత వహించారు। జై భారత్ జాతీయ ఉపాధ్యక్షులు రమణ మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగాల విలువల కృషి ఫలితం మన భారతదేశం కొన్ని వందల సంవత్సరాలు అన్నదమ్ముల్లా నిర్మించుకున్నాం కానీ స్వతంత్ర సమయంలో మతోన్మాదాల కారణంగా దేశం రెండుగా చీలిపోయింది। ప్రస్తుతం భారతదేశంలో అన్ని మతాల మధ్య ప్రజల ఐక్యత ఎంతైనా ఉందని మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తిరస్కరించాలనేదే జైహో ఉద్దేశమని అన్నారు। ఈ కార్యక్రమంలో వేమగిరి సునీల్ కుమార్ తొమ్మండ్ర సురేష్ తాటికేల శ్రీనివాసరావు సత్యబాబు ఉలవల రమణ తదితరులు పాల్గొన్నారు। జై భారత్ జాతీయ ఉపాధ్యక్షులు జై భారత్ ఈరోజు మత సామరస్యం మీద కుల నిర్మూలన మీద మహిళల గురించి సామాజిక అంశాలపై అనేక విషయాల మీద పోరాటం చేస్తుంది। అయితే జై భారత్ యొక్క ఈ సమయస్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు రామ్ ప్రసాద్ బిస్మిల్లా అష్పకల్లకాను మహానీయుల యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు గాంధీజీ వర్ధంతితో ఈ సమావేశాలు ముగించడం జరుగుతుంది। జైహో అనేది ఏర్పాటు చేసి సుమారుగా 14 రాష్ట్రాల్లో ఈ సమావేశాలు పెట్టడం జరుగుతుంది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత సామరస్యం మనకి అవసరం కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే మతాల మధ్యన ఐక్యత ఉందో దాని ఐక్యతని చెడగొట్టే ప్రయత్నాలు మతోన్మాదులు చేస్తున్నారు కాబట్టి దానిని ఎలాగైనా మనం ఎదుర్కోవాలి। దానికి అవసరం ఈరోజు భారతదేశానికి భారతదేశం అత్యంత ప్రమాదకరంగా ఈరోజు మతోన్మాదం ఏర్పడింది కాబట్టి దీనిని ఏదో విధంగా మనం ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు జైహో అనేది ఏర్పాటు చేసి సుమారుగా మేము ఈ సమావేశాలు ఇప్పుడు 14 రాష్ట్రాల్లో పెట్టడం జరుగుతుంది। దీన్ని ఉద్దేశించి మేము కార్యక్రమాలు ప్రతి గ్రామాలలో కూడా ప్రతి మండలాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఉన్మాదాన్ని మనం ఎదుర్కోవాలని సంస్థని జైహోను ఏర్పాటు చేసి దీని గురించి మేము అనేక కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కూడా పెట్టడం జరుగుతుంది। ఏంటంటే ఈరోజు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం వివిధ సంస్కృతులు మతాలకి మనకి ఈరోజు అనేక మతాలు అనేక కులాలు ఉన్న భారతదేశంలో ఏదైతే విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారో మతోన్మాదాలని దాన్ని ఎదుర్కోవాలని ఈరోజు జయభారత్ మేము జయభాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది। ఈ అవకాశంలో మీ అందరూ కూడా పాల్గొని ఈ పిఠాపురం నుంచి కానీ కాకినాడ జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఈ ఉన్మాదం మన భారతదేశంలో ఉండడానికి లేదని ప్రతి గల్లీ నుంచి కూడా ఒక కుర్రోడు రావాలని భారతదేశంలో యువత ముందుకొచ్చి దీన్ని ఎదుర్కొని ఉన్మాదం లేకుండా సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశంలో మేము పాల్గొని పాల్గొన్న అందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం। జైహో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ జైహో అనే ఒక గొప్ప కాన్సెప్ట్ అందించినటువంటి జై భారత్ వ్యవస్థాపకులు రమణమూర్తి గారు, ఎందుకంటే మతం వేరు మతోన్మాదం వేరు, మత వేదికల నుంచి మతోన్మాదాన్ని తరిమికొట్టాలి, మనం అందరమే మత సామరస్యంగా అన్ని మతాలు కూడా ఒక తల్లిదండ్రుల బిడ్డలాగా భారతదేశం బలమైనటువంటి భారతదేశం కాపాడుకోవాలి। ఈనాడు పరిస్థితుల్లో రాజకీయ నాయకులు విద్వేషాలు సృష్టిస్తూ మతాల మధ్య కులాల మధ్య భారతదేశాన్ని చిన్నభిన్నం చేయాలని చూస్తున్నారు కాబట్టి యువతంతా ఎదుర్కొని ప్రతి ఒక్కరు కూడా మతోన్మాదాన్ని ఎదుర్కొని మతోన్మాదాన్ని మన దేశం నుంచి తరిమి కొట్టేదాకా కానీ మనం నిద్రపోతని జయభోప్రాయంగా నేను తెలియజేస్తున్నాను। ఐక్యత అందుకోసమే ఎన్ని మతాలు ఉన్నా విశ్వాసాలు ఉన్నా ఒక తల్లి బిడ్డలాగా మనం ఇక్కడ పోతున్నాం। ఇక్కడ ప్రపంచ దేశాలు అన్నీ కూడా మన భారతదేశం నుంచి నేర్చుకుంటున్నాయి, ప్రపంచంలో జ్ఞానాన్ని కొలుస్తున్న మన భారతదేశం। అటువంటి భారతదేశానికి మత సామరస్యం అవసరం అంటే మనిషికి గుండె ఎంత అవసరం, మత సామరస్యం కూడా ఇది చేతన మతాలు ఏదైతే కావచ్చు కానీ ధర్మం ఒకటే, సారాంశం ఒకటే, మనుషులు కూడా చాలామంది వేరువేరుగా ఉండవచ్చు కానీ మానవత్వం ఉంటుంది, ఏ గ్రంథమైన సరే ధర్మాన్ని బోధిస్తుంది। మహనీయులందరూ కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో మనం అందరూ హిందూ ముస్లిం క్రైస్తవులు సిక్కులు జైనులు అందరూ కూడా ఒక కలిసిమెలిసి ఒక భారతీయ బిడ్డల్లాగా భారత తల్లికి ముట్టి బిడ్డల్లాగా మనం కలిసి జీవించాలి అని ఆ రోజుల్లో భారతదేశ స్వతంత్ర కోసం ఐక్యత కోసం సమానత్వం నేర్చుకోవటం మహనీయులందరూ కూడా రక్త చెందించి ప్రాణాలు అందించి కొంతమంది జైలు పాలని వాళ్ళ కుటుంబాల పిల్లల్ని అందరిని వచ్చేసి భారతదేశం కాబట్టి ఈరోజు మనం సూచ్యవాణి తీసుకొని ఈరోజు మన యొక్క వర్గాలను కలుపుకొని నా పేరు రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని పెట్టుకున్న గొప్ప వ్యక్తి అలాంటి చరిత్రను ఈరోజు మనకు ఎవరైనా ఏ మతంలో ఉండండి గొప్పలేదు కానీ మనందరూ కూడా ఒక ఐక్యతతో ఉండాలి ఈ భారతదేశంలో కలిపే
వేరువేరు జైల్లో వీళ్ళు ఉరి తీయబడ్డారు. వీళ్ళని ఎలాగైనా భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత కావాలని కోరుకున్న వ్యక్తులు వీళ్ళ యొక్క ఉరిని ఏదైతే తీసారో వాళ్ళకి వర్ధంతులు పురస్కరించుకొని డిసెంబర్ 30 అంటే 19 నుంచి జనవరి 30 ఈరోజు గాంధీజీ గారి వర్ధంతి సమావేశాలు మేము రెండు రాష్ట్రాలతో సమావారి పరుస్తున్నాము. రాష్ట్రంలో జరుగుతుంది. ఈ జయహోరా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మతాల మధ్యన ఐక్యతను కోరుకుంటూ మహాన్ ఈ యొక్క గమ్మర్ఖాను మా సరిహద్దు కాదంటారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కుమారుగా అయిన మన రెండు అప్పుడు పాకిస్తాను ఇండియాలో కూడా